2024 ఆగస్టు 4వ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆషాఢ మాసంలో చివరి రోజైన ఆషాఢ అమావాస్య వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన రోజు, ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఆదివారం రోజున అమావాస్య రావటం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. కొడుకులు మాత్రమే కాదు, ఆడపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీ ఈ వీడియోలో చెప్పే పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన అమావాస్య చాలా శక్తివంతమైనదే, ఎందుకంటే ఇలాంటి రోజుని ఏ పని చేసినా సరే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు 4వ తేదీన ఆదివారంతో వచ్చిన అమావాస్య రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు, అలాగే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ చక్కటి పరిహారాన్ని చేసుకుంటే మీ పిల్లలు ఎదుగుదల జీవితంలో బాగా స్థిరపడతారు. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలు దగ్గరికి దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. పిల్లలకు ఎక్కువగా నరదృష్టి తగులుతుంది. అలాగే కొంతమంది చదువుల వెనుక ఉంటారు. మరి కొంతమందికి ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు తొలగిపోయి తమ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే ఇలా చేయండి. సాధారణంగా ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లలకే దిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయాలి. ఇలా దిష్టి తీయడం వలన మీ పిల్లలపై ఉన్న దిష్టి దోషం తొలగిపోతుంది. ఎటువంటి ఏడుపులు తొలగిపోతాయి. మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పగటిపూట తీసే దిష్టి ఫలితం ఉండదు. ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 6:30 నుండి 7:45 గంటల మధ్యలో మీ పిల్లలకు దిష్టి తీయాలి. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే ఇంత చక్కటి అవకాశం మీరు చేతులారా విడిచిపెట్టుకున్నారని. ఇక ఈ పరిహారం 5 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు. అసలు దిష్టి ఎలా తీయాలంటే, మీ పిల్లలను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలో కొంచెం కళ్ళుప్పు, 2 ఎండిమిరపకాయలను తీసుకొని మీ పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పాలి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. ఇలా మీరు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోవాలని అంటూ ఇలా దిష్టి తీసిన తర్వాత మీ పిల్లలతో 3 సార్లు తూ తూ అని ఊహించండి. తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని ఎవరూ తిరగని చోట పడేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అంతేకాదు, అందరూ నడిచే చోట మాత్రం పడేయకండి. ఇలా చేస్తే తర్వాత మీ పిల్లల కాళ్ళు చేతులు కడిగి వెనక్కి తిరగ చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇది దిష్టి తీసే సరైన పద్ధతి. ఇది అన్నిట్లోకన్నా చాలా తేలికైన పద్ధతి. ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పుష్టిగా ఆహారం తింటారు. మీరు చెప్పిన మాట వింటారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. జీవితంలో బాగా ఎదుగుతారు. ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైతే ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్తారు. బాగా సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. ఇంటి సంపాదన బాగా పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ రోజున తీసే దిష్టి అన్ని రకాల సమస్యలకు పనిచేస్తుంది. మీకు కుదిరితే ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంకా ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు. ఏ పరిహారం అయినా సరే అది ఖచ్చితంగా 100% ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికనైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలంటే అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజగది ముందు కూర్చొని ఒక బిర్యానీ ఆకును తీసుకొని దానిపైన ఒక పెన్నుతో మీ మనసులో ఉన్న కోరికను రాయండి. ఇలా రాసిన తర్వాత ఆకుపైన పసుపు కుంకుమ వేసి మీ కోరికలు త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకొని మీరు రాసిన ఆకును అగ్గిపుల్లతో కాల్చేయండి. ఆ ఆకు నుండి వచ్చిన బూడిదను ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారు కోరికలు నెలతిరగకుండానే ఖచ్చితంగా తీరిపోతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటిలో కళ్ళుప్పును తీర్చుకోండి. తర్వాత ఒక గిన్నె నిండా ఉప్పుని పోసి దానిపైన ఒక నిమ్మకాయని పెట్టి మీ పూజగదిలో ఉంచండి. అమావాస్య పూర్తయిన తర్వాత, అంటే సోమవారం రోజున ఈ ఉప్పును తీసి బయటపడేయండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి.
స్వరూపం. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి, మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది తమ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు. అయితే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ఆడపిల్లలైతే ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి, అదే మగవాడ పిల్లలైతే కుడి కాలికి నల్లదారం కట్టుకోవాలి. ముఖ్యంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో కష్టాలన్నీ, మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోతుంది. ఇంటి ముందు గుమ్మడికాయని కట్టాలనుకునేవారు గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు వేలాడి తీసుకోవాలి. తర్వాత 2 అగరబత్తులు వెలిగించి గుమ్మడికాయకి ధూపం చూపించాలి. మీ ఇంట్లో పూజ చేసుకొని ప్రతిసారి మీ ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయనికి కూడా ధూపం వేయాలి. ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోలేని వారు ఒక ఎర్ర వస్త్రం 5 మిరియాలను వేసి మూట కట్టి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి మీకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఇంటిపై చెడు దృష్టి ఉండదు. డబ్బును ఆకర్షించడంలో తమలపాకులకు బాగా పనిచేస్తాయి. కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఒక తమలపాకును తీసుకొని దాని మీద గంధంతో శ్రీరామ అని రాసి బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. మరి విన్నారు కదండి, మేము చెప్పిన ఈ పరిష్కారాలను పాటించి మీకున్న సమస్యలన్నీ తొలగించుకోండి. మన వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన వీడియోను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేసి తెలియని వాళ్ళకు కూడా ఈ పరిష్కారాలను తెలియచేసి వాళ్ళు కూడా పాటించేటట్టు చేయండి. వాళ్ళకున్న సమస్యలు కూడా తొలగిపోయేటట్టు చేయండి. అందరికీ నమస్కారం అండి. మనమే కాదు అందరూ బాగుండాలని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, మనతో పాటు అందరూ కూడా సుఖంగా ఉండాలని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, అప్పుడే మనకున్న సమస్యలతో ఎంత సమస్యలతో సతమతమవుతున్నా సరే అన్నీ తొలగిపోయి మన జీవితంలో మన ఇంటిలో ఎంతో సుఖ సంతోషాలు వస్తాయి. ఎప్పుడూ మనకన్నా మన పక్కవారి మంచి కోరుకుంటే మనకి అది మంచి జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి.